పవన్ పోటీ చేసే స్థానం ఫిక్స్, చంద్రబాబు గ్రీన్ సిగ్నల్. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల ఆరోగ్య సమస్యల కారణంగా హైకోర్టు ఇచ్చిన షరతులతో కూడిన మధ్యంతర బెయిల్పై విడుదలైన సంగతి తెలిసిందే. దీంతో రాజకీయంగా చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఒకవేళ ఈ నెల 28న మళ్లీ రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోవాల్సి వస్తే టీడీపీ జనసేన చేపట్టాల్సిన పనులపైన దిశానిర్దేశం చేస్తున్నారని అంటున్నారు. ఇదే సమయంలో పవన్ పోటీ చేయబోయే స్థానంపై కూడా ఒక క్లారిటీకి వచ్చారని తెలుస్తోంది. అవును, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానంపై టీడీపీ జనసేన మధ్య స్పష్టత వచ్చిందని తెలుస్తోంది. ఇందులో భాగంగా గత ఎన్నికలలో ఓడిపోయిన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం నుంచే పవన్ కళ్యాణ్ మరోసారి పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. ఈ ప్రతిపాదనకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎదుట పెట్టగా ఇద్దరూ సానుకూలంగా స్పందించారని సమాచారం. అయితే పొత్తులో భాగంగా జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తున్నారు, ఎక్కడెక్కడ ఇవ్వబోతున్నారు అనే విషయంపై మాత్రం చంద్రబాబు ప్రస్తుతానికి క్లారిటీ ఇవ్వలేదని తెలుస్తోంది. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ పోటీ చేయబోయే స్థానంపై మాత్రమే తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. అన్నీ అనుకూలంగా జరిగితే ఈ నెల 28లోపు ఈ విషయంపై చంద్రబాబు ఒక స్పష్టత ఇస్తారని సమాచారం. ఈలోపు స్కిల్ స్కామ్ కేసులో క్వాష్ పిటిషన్పై క్లారిటీ ఎలాగో వచ్చేస్తుంది కాబట్టి మిగిలిన నిర్ణయాలు ఆ తీర్పు అనంతరం ఉంటాయని తెలుస్తోంది. కాగా 2014 ఎన్నికలలో టీడీపీ బీజేపీ కూటమికి అన్కండీషనల్గా మద్దతు ఇస్తూ ఎన్నికలలో పోటీ ఇచ్చాయని పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికలలో బరిలోకి దిగారు. ఇందులో భాగంగా విశాఖ జిల్లా గాజువాక, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి పోటీ చేశారు. అయితే భీమవరంలో వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీను చేతిలో 8357 ఓట్ల తేడాతో ఓడిపోయిన పవన్ కళ్యాణ్ గాజువాకలో వైసీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డిపై 14520 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ రెండింటిలోనూ భీమవరంలోనే కాస్త తక్కువ తేడాతో ఓడిపోయారు. ఇదే సమయంలో ఈ దఫా టీడీపీ జనసేన మధ్య పొత్తు కూడా ఉండడంతో భీమవరం అయితేనే సేఫ్ అని పవన్ ఫిక్స్ అయ్యారని, ఆయన చేయించుకున్న సర్వే ఫలితాలు కూడా ఆ విషయాన్ని బలపరుస్తున్నాయని తెలుస్తోంది. అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూడా పోటీ చేయాలని పవన్ భావిస్తున్నారట. ఇందులో భాగంగా పిఠాపురం, మండపేట నియోజకవర్గాల పేర్లు ప్రస్తావించారని అంటున్నారు. అయితే వారాహి యాత్ర అనంతరం మారిన తాజా రాజకీయ పరిణామాలతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారని తెలుస్తోంది. అయితే సర్వే ఫలితాలు మాత్రం భీమవరంలో పరిస్థితులు కాస్త అనుకూలంగా ఉన్నాయని, ఈసారి కూడా అక్కడ నుంచి పోటీ చేస్తే అసెంబ్లీలో అడుగుపెట్టడం సాధ్యమవుతుందని చెప్పాయని తెలుస్తోంది.